సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాలినడకచే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. కీర్తనలు 66వ అధ్యాయం 6వ వచనం. ఇది చాలా గంభీరమైన సాక్ష్యం. మహాజలాల్లో నుంచి ప్రజలు కాలినడకన దాటారు. భయం, వణుకు, వేదన, నిరాశ ఉండవలసిన ప్రదేశంలో సంతోషం. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి అంటున్నాడు కీర్తనకారుడు. తన స్వంత అనుభవంగా ఇలాంటి సాక్ష్యం ఇవ్వగలవారు ఎంతమంది ఉన్నారు? అక్కడ బాధ, గుబులు, గూడు కట్టుకొని ఉన్న సమయాల్లో అంతకు ముందు ఎన్నడూ లేని రీతిని వారు విజయాన్ని, ఉత్సాహాన్ని చవిచూశారు. నిబంధన మూలంగా వారి దేవుడు వారికి ఎంత చేరువగా వచ్చాడు, ఆయన వాగ్దానాలు ఎంత దగదగా మెరిశాయి. మనము సుఖ సంపదలతో తూలతూగుతున్నప్పుడు ఈ దగదగలు మనకి కనిపించవు. మధ్యాహ్నం సూర్యబింబం యొక్క ప్రకాశం నక్షత్రాలను కనిపించకుండా చేస్తుంది, కానీ మన జీవితాల్లో చీకటి మూగినప్పుడు, దుఃఖాంధకారం మూసినప్పుడు తారలు గుంపులు గుంపులుగా బయటికి వస్తాయి. ఆశాభావం ఓదార్పులచే బైబిల్ నక్షత్ర సమూహాలు తలతలలాడతాయి. యబ్బోకు రేవు దగ్గర యాకోబులాగా మన ఇహలోక సూర్యబింబం అస్తమించాకే దివ్యదూత బయలుదేరతాడు. ఆయనతో మనం పోరాడి గెలవాలి. రాత్రివేళ సాయంకాలమైనప్పుడు అహరోను సన్నిధి గుడారంలో దీపాలు వెలిగిస్తాడు. బాధల నడిరాత్రిలోనే విశ్వాసి మదిలో దేదీప్యమానమైన దివ్వెలు వెలుగుతాయి. యోహాను ప్రవాసంలోనే తన ఒంటరితనంలోనే తన విమోచకుని దర్శనం పొందాడు. లోకంలో నేటికి పద్మసులు అనేకం ఉన్నాయి. ఏకాకిగా శోకంలో ఉన్న రోజుల్లో దేవుని సన్నిధి, కృప, ప్రేమల జ్ఞాపకాలు ప్రకాశమానంగా వెలుగుతాయి. ఈ లోక బాధల్నే యోర్దానులు, ఎర్ర సముద్రాలు దాటుతున్న ఎందరో యాత్రికులు నిత్యత్వంలోకి ప్రవేశించాక గుర్తు చేసుకుంటారు. దేవుని ఎనలేని అనుగ్రహాన్ని తలంచుకొని అక్కడ గొప్ప జిల్లాల్లో మేం కాలినడకన వెళ్ళాం అంటారు. ఆ చీకటి అనుభవాల్లో నలువైపులా ఎగసిపడే అలలతో అగాధాల్లో వరద యోర్దాను బీభత్సంలో అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి అంటూ సాక్ష్యమిస్తారు. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానిని ద్రాక్ష చెట్లనెత్తును, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసెదను.